नमस्ते वेलकम टू अट न्यूज रिपब्लिक टीवी नेनु मी श्वेता रेड्डी गत कोद्दि रोजुलुगा यूट्यूब लो सहस्र अने पेरु संचलनंगा मारिंदी साधारणंगा प्रेमिंचिन वाडु मोसं चेस्ते पोलीस स्टेशन लो कंप्लेंट चेयडमो लेकपोते तल्लिदंड्रुलकु चेप्पडमो लेकपोते मौन पोराटालु चेयडमो इप्पटिवरकु मनं चूसां कानी ई अम्मायि कोंचें रिवर्स गा टंगुटूरु लो उंटुन्न प्रेमिंचिन वाडि दग्गरिकि नेरुगा वेल्ली चंप चेल्लुम अनिपिंचिंदि कालर पट्टुकोनि నువ్వేం చేసావురా అంటూ ప్రశ్నించింది. అయితే టంగుటూరులో ఉన్న అరవింద్ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ రావు బంధు అవడంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చేసిన అన్యాయాలను అక్రమాలను ఈ అమ్మాయి ఒంటరిగా పోరాటం చేస్తూ అక్కడికి వెళ్లి ప్రశ్నిస్తూ అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్కడ కనీసం కానిస్టేబుల్ కూడా ఆ కంప్లైంట్ తీసుకోవడానికి ధైర్యం చేయలేదంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా అర్థమవుతుంది. ఈ అమ్మాయి 10 రోజుల వరుసగా టంగుటూరులోనే ఉంటూ అరవింద్ నివాసం ఎదుట ధర్నా చేసింది. ఒక్కటే డ్రెస్, కేవలం ఒకే ఒక్క డ్రెస్ ని 10 రోజులు రేయిన్ బవలు మార్చుకుంటూ రాత్రి ఉతుక్కుంటూ పొద్దునేసుకుంటూ చాలా కష్టపడుతూ అక్కడ ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగా ప్రయాణం చేసింది, పోరాటం చేసింది. ఆఖరికి టంగుటూరులో దారిని పోయే వ్యక్తులు కూడా ఆ ధర్నా చేస్తున్న ఈ అమ్మాయిని చూసి ఎర్ర టెండలో కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదంటే అక్కడ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖరరావుకి ఎంత హడలిపోతున్నారో ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతుంది. అయితే ఈ 78 లక్షలు దాదాపు ఈ అమ్మాయి 4 సంవత్సరాలు సహజీవనం చేసి అరవింద్ కి అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేసింది. 78 లక్షలు పోగొట్టుకుంది. ఈ అప్పుడు ఇప్పుడు బర్త్డే కనో వాలంటైన్స్ డే కనో కుప్పలు తెప్పలుగా గిఫ్ట్లు ఇచ్చింది, మొబైల్ ఫోన్స్ ఇచ్చింది, కాస్ట్లీ థింగ్స్ ఇచ్చింది, బట్టలు కొనిచ్చింది, వాట్ నాట్. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అరవింద్ ఒక్కసారిగా పాష్ గా ఎలా తయారయ్యాడు, ఒక్కసారిగా ఇంత లగ్జరియస్ లైఫ్ కి ఎలా అలవాటు పడ్డాడు. కేవలం నేను చేసిన సహాయం వల్లే అరవింద్ ఈ రోజు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 4 సంవత్సరాలు సహజీవనం చేసి నువ్వు నాకు ఇష్టం బంగారం, నువ్వు అంటే నా ప్రాణం బంగారం, నాన్న బుజ్జి అని కబుర్లు చెప్పిన అరవింద్ అసలు రంగుని బయటపెట్టింది. నాతో సహజీవనం చేస్తూనే నాతో కలిసి ఉంటానంటూనే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెబుతూనే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో వేరే అమ్మాయిలతో చాటింగులు చేశాడు, నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10, 20, 30 ఇలా లెక్కేసుకుంటూ పోతుంటే కోకొలల అమ్మాయిల న్యూడ్ పిక్స్ కూడా తన వాట్సాప్ లో నేను చూశాను అంటూ ఆరోపిస్తుంది. నిజంగా సహస్ర అరవింద్ నిలదీసిన వైనాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ప్రతి అమ్మాయి కూడా అన్యాయం జరిగినప్పుడు సహస్రలాగే బయటకు వచ్చి చొక్కా పట్టుకుని నన్నెందుకు మోసం చేసావరా, నాకెందుకు అన్యాయం చేసావరా అంటూ నిలదీయాలి, అలాంటి ధైర్యాన్ని కూడా కొట్టుకోవాలి అంటూ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రశంసిస్తున్నారు సహస్రను. సాధారణంగా చూస్తున్నాం అమ్మాయిలు మోసపోయిన తర్వాత గదుల్లో 4 గోడల మధ్యనే కుమిలిపోవడం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే ఆత్మ బలిదానాలు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఎక్కడ తల్లిదండ్రులు చెప్తే మర్యాదలు పోతాయో, ఎక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్తే మర్యాదలు పోతాయో, ఎక్కడ కోర్టులకు ఎక్కితే మర్యాదలు పోతాయంటూ వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్న ఈ నేపథ్యంలో సహస్ర వీర వనితలాగా చాలా ఇన్స్పిరేషన్ లేడీగా ఇప్పుడు సమాజానికి కనిపిస్తోంది. సహస్ర ప్రస్తుతం నాతో ఉంది. అసలు సహస్ర ఇంత డేర్ డెవిల్ అయినప్పటికీ కూడా ఒక చిన్న లాజిక్ ఈ లివింగ్ టుగెదర్నెస్ కాన్సెప్ట్ లో ఉంటూ ఒక చిన్న లాజిక్ మరిచిపోయి ఉన్నదంతా ఊడ్చి పెడితే రేపు పొద్దున తన భవిష్యత్ ఏంటి అన్న విషయాన్ని ఎలా మరిచిపోయిందో అడిగి తెలుసుకుంటాను. హలో సహస్ర, ఎలా ఉన్నారు? మేబీ నేను ఈ ప్రశ్న నేను అడగకూడదేమో. ఏమైనా తిన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి. 10 రోజుల నుంచి నాకు తెలిసి మీరు ఆకలితో అనుమతిస్తున్నారు, అయినప్పటికీ కూడా కడుపు మంటతో మీరు పోరాడుతున్నారు. నాకు న్యాయం జరిగితే అప్పుడు తింటానండి. సహస్ర, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు పలు టీవీ ఛానల్స్ లో కూర్చొని అసలు జరిగింది ఏంటి అని చెప్పడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకొచ్చిన మొదటి ప్రశ్న, వాళ్ళకొచ్చిన మొదటి ఆలోచన, ఇన్ని డబ్బులు అసలు ఎలా ఇచ్చేస్తారు, ఎలా నమ్మిస్తారు, పెళ్లి కూడా కాకుండా సాక్షుల ఎదురుగా పెళ్లి చేసుకోకుండా, అఫీషియల్ గా పెళ్లి చేసుకోకుండా, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా, ఓన్లీ సహజీవనాన్నే ఆధారం చేసుకుని ఇన్ని డబ్బులు ఎలా ఇస్తారు అన్నది ఒక ప్రశ్న.
తనెప్పుడు నాతో ఒక బాయ్ ఫ్రెండ్ గాను ఒక లవర్ గాను లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా మేడం. ఫస్ట్ నుంచి మా లైఫ్ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గానే సాగింది. చివరి వరకు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు ఇన్ ద సెన్స్ అలాగే మాట్లాడాడు. తర్వాత ఆ 2 మంత్స్లోనే మేడం చేంజ్ వచ్చింది. తనైనా సర్వస్వం అనుకున్నప్పుడు డబ్బులేంటి మేడం, ప్రతి ఒక్కటి తనకే తనకే సహస్ర. ఈరోజు వీడియోలో మీరు మీరు రియాక్ట్ అయిన విధానం కానీ ఆ చొక్కా పట్టుకోవడం కానీ లేకపోతే నీకు నేను తెలియదా అని చెప్పి డేరింగ్గా తన నిలదీయడం కానీ ఈవెన్ మీరు అడిగే ఆ ఫోర్స్కి అబ్బాయి కనీసం మాట కూడా మాట్లాడలేదు. అంత డేరింగ్ అమ్మాయి, అంత తెలివైన అమ్మాయి ఈరోజు టంగుటూరులో ఉన్న పరిస్థితుల్ని ఇంత క్లియర్గా చెప్తూ ఎంపీపీల దగ్గర నుంచి అక్కడ ఎంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అందరికీ నేను బట్టబయలు చేస్తా అంటూ ఇంత ఇంత అవగాహన పెంచుకున్న సొసైటీలో ఇంత అవగాహన పెంచుకున్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా సహజీవనంతో అట్లెట్లా మోసపోతుంది అనేది కూడా మరో ప్రశ్న. మేడం 4 సంవత్సరాలు నేను బయట ఇంట్లో నుంచి బయటకు రాలేదంది ఎంత నిజమో. ఈరోజు అసలు నాకింత ధైర్యం ఉంది అన్నది బయటికి రావడానికి కూడా కారణం ఆ మనిషే మేడం. నన్ను మోసం చేశాడు కాబట్టి ఆడదంటే ఇంట్లో కూర్చొని నేర్చేది కాదు, కాలర్ పట్టుకొని 2 పీకి న్యాయం అడిగేది అని నేను నిరూపించుకున్నాను మేడం. మీరు ఏ రోజు అడగలేదా ఏంది ఇంకా మన లైఫ్ అంతా ఇట్లా లివింగ్ టుగెదర్నెస్ తోనే గడిపేస్తావా, పెళ్లి చేసుకోవా, నా మెళ్ళో తాళి కట్టవా అని ప్రశ్నించలేదా ఎప్పుడు? అసలు అవకాశం అతను ఎప్పుడు తెచ్చుకోలేదు మేడం, ఎప్పటికప్పుడు దాటవేస్తూనే వచ్చేవాడు. దానికి తోడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా మధ్యలో, సో మాకు ప్రాబ్లం ఉండేది కాదు ఏ విషయంలోనూ. ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి అందరికి తెలుసా మీరు ఇట్లా సహజీవనం? వాళ్ళ తెలియదు అంటోంది, వాళ్ళ నాన్నగారికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ అమ్మకి ఏమో ఇప్పుడు తెలియదు అంటోంది. సరే వాళ్ళ అమ్మకి తెలియదు అనుకుందాం పోనీ, ఎందుకంటే ఆవిడతో నేను ఎప్పుడు సరిగ్గా మాట్లాడను, ఎందుకంటే మాట్లాడలేదు నిజం చెప్పాలంటే. వాళ్ళైనా చెప్పలేదా ఎన్ని రోజులు ఇలా కాలం వెళ్ళ తీసుకారు ఇద్దరు పెళ్లి చేసుకోండి? ఉద్యోగం లేదని తండ్రికి తెలుసు కదా మేడం. ఇప్పుడు రేపు పెళ్లి చేస్తే పెళ్లికి నీ కొలిక్స్ రాలేదు అంటే ఏం సమాధానం చెప్తాడు? ఎవరిని తీసుకొచ్చి కొలిక్స్ అని పరిచయం చేస్తాడు? అసలు ఎక్కడ ఉద్యోగం చేశాడని, ఎక్కడ వ్యాపారం చేశాడని? మీరు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతున్న వీడియోస్ అన్ని కూడా నేను చూశాను, అందులో చెప్పారు పాపం నా అరవింద్కి అసలు కష్టపడమే తెలియదు, తను కష్టపడలేడు, తను ఉద్యోగం చేయడు, తనేం చేయడు, తనేం చేయకుండా నేను ఫుడ్ పెట్టి పోషిస్తూ ఉంటాను, ఇది నాకు హ్యాపీ. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ సహస్ర? మగవాడంటే పెళ్ళాన్ని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాలి అనేది ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ మగవాడికి. అట్లాంటిది 100 రివర్స్లో అన్ని తినిపించి బట్టలు కొనించి గిఫ్ట్లు ఇచ్చేసి ఇప్పుడు నీ తప్పు లేదనిపిస్తుందా? మొత్తం అరవింద్ ఇట్లా తయారవ్వడానికి, అరవింద్ లేజీగా తయారవ్వడానికి, అరవింద్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోవడానికి నువ్వు నీ చేతులారా చేసిన తప్పు అని అనిపించట్లేదు? తప్పు నాదే మేడం, నేను అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను మేడం, తప్పు నాది. ఫస్ట్ ఆయన్ని 24 సంవత్సరాలు పెంచడం వల్ల నాన్నది, ఎందుకంటే ఆయన మూలంగా ఈయన తయారయ్యాడు. తర్వాత తప్పు నాది, నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఇప్పుడు కాదు ఆఫ్టర్ మన పెళ్ళైన తర్వాత హ్యావ్ సమ్ వాటర్ పర్లేదు మేడం. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మనం ఒక డేట్ని ఫిక్స్ చేసుకునే ముందు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి. సరే అమ్మా, ఒక జాబ్ ఎత్తుక్కోవాలన్నా 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో మహా అంటే 6 నెలల సంవత్సరం అనుకుంటాం. సంవత్సరాలు జాబులు చేయకుండా ఇంట్లో ప్రేమించిన అమ్మాయి మీద కూర్చొని తింటూ కూర్చుంటారు ఎవరైనా? నిజం చెప్పాలంటే మేడం, తను జాబ్ వెతుక్కోడు, వెతుకున్న ఉద్యోగం ఎవరు ఇవ్వరు, ఎందుకంటే తను బీటెక్ చేసింది ఒక కాలేజ్లో, ఎగ్జామ్స్ కూడా రాయలేదు, అంత బద్ధకం ఆయనకి, రాయడానికి ఆయనకి ఏమీ రాదు. మరి ఏం చేసి ప్రేమించావు? సర్టిఫికేట్స్ కొనుక్కుంది ఒక కాలేజ్, నాకు అప్పుడు తెలియదు మేడం, నాకు అప్పుడు తెలియదు. మేము మా లైఫ్ స్టార్ట్ అయినా 1 సంవత్సరం తర్వాత నాకు ఆ విషయం చెప్పాను. ఫస్ట్ ఎక్కడ పరిచయం, ఏ ఇయర్ లో పరిచయం, ఏ ఇయర్ లో తగిలాడు నీకు అరవింద్? 2015 మేడం. 2015 ఎక్కడ పరిచయం? తనే నాకు కాల్ చేశాడు, నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు, తనే నాకు కాల్ చేశాడు.
అంటే మీరు ఏమన్నా మా అమ్మగారు కాలేజ్ మేట్సా లేకపోతే అసలు తెలియదు. అసలు నేను హైదరాబాద్ లోనే ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి ఎక్కడ చూసాడు ఏంటి ఎలా నెంబర్ సంపాదించాడో కూడా తెలియదు. సడన్ గా ఒక రోజు కాల్ చేసి నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు మీట్ యు, ఐ విల్ టాక్ టు యు. కరెక్ట్ అప్పుడే మా అమ్మగారు చనిపోయారు, అది కూడా తనకు తెలుసు నేను డిప్రెషన్ లో ఉన్నానని తెలుసు, మా అమ్మ చనిపోయారని తెలుసు. మరి ఎలా ఇవన్నీ చెప్పారు, ఎవరు చెప్పారు, మరి ఎలా నెంబర్ వచ్చిందో నాకైతే తెలియదు. మేడం టంగుటూర్ పర్సన్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు? తను చదివింది చెన్నైలో మేడం, హైదరాబాద్ లో కాదు. చెన్నైలో చదివిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి, ఇక్కడ టంగుటూరులో కొన్ని రోజులుండి కోళ్ళ ఫామ్ పెట్టుకొని కోళ్ళ కోళ్ళను పెంచి వ్యవసాయం చూసుకున్నాడు. ఎందుకు అని ఊరి వాళ్ళకు కూడా ఎప్పుడు డౌట్ రాలేదు. తర్వాత ఊర్లో గుసగుసలు మొదలయ్యేసరికి బీటెక్ చేసిన అబ్బాయి ఇక్కడ ఏంటి ఉండడం అంటే, అప్పుడు వాళ్ళ నాన్నగారు బాబు నువ్వు వెళ్ళిపోమ్మా హైదరాబాద్కి, జాబ్ ఎత్తుకుంటున్నానని చెప్పు, నేను నీకు డబ్బులు పంపిస్తాను అని ఆయన హైదరాబాద్ వచ్చాడు. అరవింద్ వచ్చిన తర్వాత మరి నా గురించి ఎలా తెలుసుకున్నాడో తెలియదు. ఒకసారి కావాలంటే అప్పుడు కాలేజ్ కూడా మీ కావాలంటే ఇప్పుడు వస్తుంది, ఎవరి ఫోన్కి ఎవరు ఫస్ట్ ఫోన్ చేశారు అని సేమ్ నెంబర్స్, మళ్ళీ నో చేంజ్. నాది అదే పాత నెంబర్, ఆయనది అదే పాత నెంబర్. కాల్ చేశాడు, కాల్ చేసిన తర్వాత మా అమ్మగారు చనిపోయారని చెప్పాను కదా, అప్పుడు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే ఎట్లా నంబర్స్ సంపాదించు తర్వాత అయినా చెప్పు ఉండొచ్చు కదా, ఎట్లా మీ ఫ్రెండ్స్ దగ్గర? చాలా సార్లు అడిగాను, అసలు ఆ క్వశ్చన్ కొన్ని వందల సార్లు అడుగుంటాను నేను, నెంబర్ ఎలా వచ్చింది చెప్పు అంటే, నేను కష్టపడ్డాను అన్న, నేను తీసుకున్నాను. ఆ ముక్క తప్ప ఇంకో ముక్క వచ్చేది కదా మనిషికి, అది నాకు అర్థం కాదు. మీ ఫేస్బుక్ నుంచో లేకపోతే నాకు అసలు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది లేదు మేడం నాకు అసలు. నేను అసలు ఎందుకో తెలుసా, నేను రైట్ రైట్ సహస్ర, ఒక వ్యక్తి ఒక అనామకుడు ఫోన్ చేసిన తర్వాత ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, అసలు ఈ అబ్బాయి నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, తను నిజంగా నా నంబర్ కోసం అంత కష్టపడ్డాడా లేదా, నీకోసం చాలా కష్టపడ్డాను బంగారు అనగానే ఎందుకు నమ్మాలి, మనం వాకప్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ థాట్స్ అనేవి రాలేదా? ఫోన్ చేయగానే కలవలేదు మేడం, ఫోన్ చేయగానే కలవలా, ఫస్ట్ టైం ఫోన్ చేయగానే కలవలా. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే నేను ఉన్న డిప్రెషన్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పెట్టేశాను మేడం. తర్వాత మళ్ళీ చేశాడు ఎలా అంటే, నా గురించి ఎంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఆ మనిషి ఏదో నా ఫ్రెండ్ చెప్పినట్టు. సో నేను మా అమ్మని మా అమ్మగారు ఆల్రెడీ చనిపోయారు, ఇప్పుడు చనిపోయింది మా పెద్దమ్మ గారు. సో నేను ఆ విషయం కూడా ఎవరూ లేనని బాధపడద్దు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. చూసుకోవడం అంటే ఏంటి? ఒక అమ్మలా, ఒక ఫ్రెండ్లా, నువ్వేమైనా అనుకో, నేనున్నాను, నీకు ఏ అవసరం. చూసుకోవడం అంటే నీ దగ్గర నుంచి కాస్ట్లీ మొబైల్స్ అన్ని లాక్కోవడమా, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమా, లేకపోతే నిన్ను షూరిటీ కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకోవడమా, ఇదేనా చూసుకోవడం అంటే? అప్పులు నాకు తెలియదు కదా మేడం, తెలిసి ఉంటే ఇంతవరకు అనుకునేదాన్ని కాదు కదా. ఇలా ఫోన్ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మీరు లవ్ ప్రపోజ్, ఆ ఫస్ట్ కాల్ తోనే ఐ లవ్ యూ బంగారం అని చెప్పాడా, లేకపోతే తర్వాత మీరు కలిసిన తర్వాత ప్రపోజ్ చేసుకున్నారా? కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత చాలా రోజులు కాన్వర్సేషన్ నడిచిన తర్వాత అప్పుడు ఆ మనిషి డైరెక్ట్ గా వచ్చి కలిశాడు. కలిసి ఒక 4-5 డేస్ 5-6 డేస్ అయిపోయి ఒక వీక్ తర్వాత అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఒక వీక్ లో నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ అంటే కూడా ఐ లవ్ యూ అని కానీ పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ కాదు మేడం తను నాకు చేసింది. అవును ప్లీజ్ యు అన్న మ్యారీ మీ అని అడిగాడు. నేను అప్పుడు క్వశ్చన్ కూడా అడిగాను, ఎందుకు అంటే నాకు తన లైఫ్లో అంతకుముందు ఎంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్నారు, సో తన పాస్ట్ అంతా కూర్చోబెట్టి చెప్పాడు. సో వాళ్ళందరూ యూజ్ అండ్ త్రో టైప్ అయిపోయారమ్మ నాకు, సీరియస్లీ నా దగ్గర నుంచి అది ఇది ఎక్స్పెక్ట్ చేశారు కానీ నాకు నచ్చలేదు, అందరూ మోసం చేశారు, నాకు నీ దగ్గర నిజాయితీ కనిపించింది, నువ్వు కూడా ఇంకా అలా చేస్తే నేను తట్టుకోలేను అది ఇది అనేసి. అప్పటికి ఎంతమంది అమ్మాయిలకు ప్రపోజల్ చేయడాలు జరిగింది? ఎంతమంది అంటే జస్ట్ ఎట్లా చెప్పాడంటే ఫ్రెండ్స్గా అనుకున్నాను, చేసినా కూడా రెస్పాన్స్ రాలేదు. సో అట్లా చెప్పుకొచ్చాడు నాకు. యాక్చువల్లీ సేమ్ నీతో చెప్పిన డైలాగులే అక్కడ కూడా చెప్పు ఉండొచ్చు అన్న ఆలోచన నీకు రాలేదు? కొన్ని ఎఫైర్స్ ఉన్నాయని చెప్పాడు. సో చేశాను, అయిపోయింది, బట్
చేశాను అయిపోయింది ఇంకా లైఫ్ లో నేను ఏదోల్కి వెళ్ళను అని ప్రామిస్ చేశాడు నాకు ఐ ట్రస్ట్ పోని అప్పటికైనా ప్రపోజ్ చేసే టైం కైనా సరే ఓకే నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు నన్ను ఎట్లా పోషిస్తావు నన్ను చూసుకుంటాను బంగారంలా చూసుకుంటాను మొత్తం చెప్పాలి అట్లా డైలాగులు కొట్టాడు కదా మనం ఎట్లా చూసుకుంటావు ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు ఉద్యోగం ఎక్కడే అని ఆ ప్రశ్నించలేదా మీరు మొత్తం చెప్పాడు మేడం సో నా ఫ్యామిలీ ఏది నేను ఒక్కనే కొడుకుని మా ఇంట్లో ఇంకా పిల్లలు ఎవరూ లేరు ఓన్ హౌస్ సో ఇది సంగతి మా పెద్దనాన్న గారు వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్ ఆల్రెడీ సో ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇద్దరు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అబ్బాయి వాళ్ళ ఫార్మర్ అండ్ రోడ్ కాంట్రాక్ట్స్ స్కూల్ బిల్డింగ్స్ కట్టించడాలు ఇవన్నీ చేస్తారు ఆయన సిబ్లింగ్స్ ఎవరు లేరా నో సిబ్లింగ్స్ ఎవరు లేరు తినొక్కడే వాళ్ళ పెద్దనాన్న గారికి మాత్రం ఇద్దరు ఆడపిల్లలు అంతే ఓకే ఓకే రైట్ అనగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సరే ఐ లవ్ యూ చెప్పలేదు నేను పెళ్లి చేసుకోవాలి అను అని చెప్పిన అరవింద్ సహజీవనంకి ఎందుకు ఒప్పుకున్నాడు వెంటనే పెళ్లి అంటే తనకి అప్పుడు జాబ్ లేదు ఇంట్లో చెప్పడానికి భయం భయం మీన్స్ ఇంట్లో ఎలా చెప్తాను అసలు ఉద్యోగం కోసం కదా నేను ఇక్కడికి వచ్చింది మెల్లిగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ 1 6 మంత్స్ అలా జరిగిన తర్వాత 1 ఇయర్ గడిచింది సో నాకు అప్పుడు ఇంకా సరిగ్గా అరవింద్ సంగతి తెలియదు ఎందుకంటే మా అమ్మగారు పోయారు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మా అమ్మగారు నేనే చూసుకోవాల్సి వచ్చింది నేను ఆ టెన్షన్లో ఉన్నాను సో అరవింద్ కూడా మాతోనే ఉండేవాడు మా అమ్మమ్మ గారికి నాకంటే అరవింద్ అంటే ఎక్కువ ఇష్టం నామనోడు నామనోడు అనేసి ఎందుకంటే రేపు నాకు కాబోయే మొగుడు కాబట్టి తను చాలా నా ప్రేమ పెంచుకుంది ఒక పల్లెత్తి నేను ఒక మాట అన్నా కూడా నన్ను తిట్టేది బాబుని ఎందుకంటా నువ్వు అనకూడదు అనేసి ఆమెను అరవింద్ ఎలా చూసుకునేవాడు ఫస్ట్లో బాగా చూసుకునేవాడు తర్వాత తర్వాత స్వార్థం కొంచెం మళ్ళీ ఆ మనిషి మళ్ళీ బ్యాక్ వచ్చాడు ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం ఫస్ట్ ఇంట్లో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉద్యోగం వచ్చేంత వరకు సపరేట్ సపరేట్ గా తన ఒక రూమ్ తీసుకోవడమో లేకపోతే నువ్వు అమ్మమ్మ ఒక ఇంట్లో ఉండడమో సపరేట్ గా నివసించడం అయితే జరుగుతుంది కదా సహజీవనం ఒకటే ఇంట్లో ఉండాలి అది అది సమాజం దృష్టిలో మన మర్యాద పోతుంది లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా మనం లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ అంత అడ్వాన్స్డ్ సిచ్యుయేషన్ లో మన కంట్రీ లేదు అనే ఆలోచనలు కూడా చేయలేదా అసలు మీకు ఒక నిజం తెలుసా మేడం మేము లివింగ్ టుగెదర్ అని మీరు అనుకుంటున్నారు కానీ మేము ఉన్న ప్రతి చోట కానీ అరవింద్ చెప్పిన విషయం ఏంటో తెలుసా మేడం శాస్త్ర మా అత్త కూతురు మా అత్తయ్య గారు అమ్మాయి నేను వాళ్ళ మావయ్య గారు అబ్బాయిని సో విల్ గోయింగ్ టు మ్యారీ అని చెప్పాడు ప్రతి ఒక్కరికి అదే తెలుసు ఇప్పుడు మీకు అర్థమైంది మేడం మేము ఒక ఫ్యామిలీలో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన అత్త కూతురు అని చెప్తాడా ఇంకోటి చెప్తాడా బంధువు అని చెప్తాడా మేము పెళ్లి చేసుకో అదంతా కరెక్ట్ అదంతా కాదు బట్ నువ్వు ఆలోచించాలి కదా మీ పరువు గురించి నువ్వు ఆలోచించాలి కదా ఈ రోజు ఎన్నైనా మాటలు చెప్తాడో రేపు పొద్దున ఇట్లా నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి కూడా ఎందుకంటే ఈ రోజు రేపు సహస్ర ఇక్కడ ఆలోచించకుండా ఉండడానికి ఆస్కారమే లేదమ్మా ఈరోజు వాట్సాప్ల్లో కానీ లేకపోతే ఈ యూట్యూబ్ల్లో కానీ టీవీల్లో కానీ ఈ ప్రొద్దున లేచినప్పటి నుంచి టాప్ 1 ఛానల్స్ దగ్గర నుంచి చిన్న ఛానల్స్ వరకు ఇట్లా ఈ అమ్మాయి మోసపోయింది లేకపోతే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేశాడు ఇట్లా ప్రొద్దు నుంచి అమ్మాయిలు మోసపోతున్న స్టోరీలు కుప్పలు కప్పులు చూస్తూనే ఉన్నారు కదా మీ మీ ఏజ్ గ్రూప్ అంతా అయినా కూడా మీరు ఎట్లా మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు మన జీవితంలో ఇట్లా జరిగితే ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి అనే ఆలోచన చేయాలి కదా ఇప్పుడు ఫ్యామిలీ అనేదే లేదు మేడం లేకుండా పోయింది అరవింద్ ఎలా దగ్గరయ్యాడు అంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు అది అందరికీ తెలిసిన విషయం నన్ను ఫ్రాంక్గా చెప్తున్నాను మేడం మా అమ్మలాగే చూసుకున్నాడు కొన్ని రోజులు అవునమ్మా నీ దగ్గర నుంచి గిఫ్ట్లు డబ్బులు అవి ఏవేవి రావాలో వచ్చేంత వరకు అందరూ ప్రేమగానే చూసుకుంటారు అందరు బంగారం అంటారు అందరు నాన్న అంటారు అందరు బుజ్జి అంటారు నీ దగ్గర నువ్వు బంగారు బాతువి రోజు గుడ్డు పెట్టాలి తీసుకోవాలి ఆ గుడ్లు అయిపోయేంత వరకు కంపల్సరీ అంటారు గుడ్లు అయిపోయిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు తను అన్నట్టుగా ఇప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నానని నువ్వు ఫీల్ అవ్వద్దు ఈ రోజు నేను నిన్ను మాత్రమే క్వశ్చన్ చేయట్లేదు నీలా మోసపోతున్న ప్రతి అమ్మాయిని నేను క్వశ్చన్ చేస్తున్నాను రియలైజ్ అవ్వండి తెలుసుకోండి నిజానిజాలు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పుస్తకాల్లో పాఠ్యాలని చదివేసి మేము అంతా తెలుసుకున్నాం అన్నది కాదు నిజ జీవితంలో మీరెంత అవగాహన పెంచుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చాలా సాహసం చేసావు నువ్వు ఒంటరిగా
सर ना बतक इलाई ना कर्म इलाई देवड़ इला रासपेटाड़े पोते डबूलू स्टेप मुंकेसी धैर्य का टंग टूर के अभी एमपीपी टीडीपी व्यक्त सपोर्ट उ व्यक्ति तो डेर का प्रश्न धर्ना चेसी धैर्य का निबडावे दाखिल अंदर हाटसअप चुप्तर तन प्रश्न विधान तन कला पट्टी दुलपन विधाज अंदर नी वीडियो अंदर चूस्त अंदर चूसी इला प्रश्न दट ओके बट असल परस्थित एवाली ఈ కర్మ ఎందుకు రావాలి ఆ 10 రోజులు అక్కడ ఉండి ఒకే జత బట్టల్ని రాత్రి ఉతుక్కొని ప్రొద్దున వేసుకొని మంచి నీళ్ళు కూడా తాగే దుస్థితికి ఎందుకు వెళ్ళాలమ్మా మీలాంటి అమ్మాయిలు ఈ రోజు ను సొంతంగా నీ సొంత ఉపాధి పెట్ బిజినెస్ చేసుకుంటూ ఇంకో చేసుకుంటూ ను పైసా పైసా కూడబెట్టిన డబ్బుల్ని తీసుకోపోయి ఒక లేజీ ఫెలోకి ఇచ్చావంటే నీ పరిస్థితి ఏంటి దీని గురించి చర్చ నువ్వు తప్పుచేసావని చెప్పి నిన్ను దోషిలా ఒక బోన్లో నిలిచిపెట్టి ఎవరు ప్రశ్నించట్లేదు బట్ ఎందుకు ఆడపిల్లలు మోసపోతారు అన్నది నా బాధ ఇన్ని జరుగుతున్నాయి కదా రోజుకు ఇన్సిడెంట్ జరుగుతుంది కదా కొంతమంది అమ్మాయిలకి చెప్పేవాళ్ళు లేక మేడం కొంతమంది అమ్మాయిలకి ఇంట్లో పట్టించుకోక కొంతమంది అమ్మాయిలు ఇంట్లో చెప్పిన మాట వినక నాలంటి అమ్మాయిలు అయితే ఎవరు లేక ఎందుకంటే కొంచెం ప్రేమ చూపిస్తేనే చాలు అనుకుంటాను నేను అలాంటిది అరవింద్ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకున్నాను తనిలా చేసేసరికి ఒక తల్లి తప్పు చేస్తే ఆ బిడ్డకి ఎంత బాధగా ఉంటుందో నాకు అంత గుండె పగిలిపోయింది అందుకే తట్టుకోలేకపోయాను మీ అమ్మమ్మ మీతో పాటు కలిసి ఉండేవాళ్ళు కదా చనిపోయేంత వరకు కూడా ఆమె ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదా ఇంకా ఎన్ని రోజులు అమ్మా పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఆఫీషియల్ గా తాళి కట్టించుకో ఇట్లేం చెప్పలేదా అమ్మమ్మ ఆఖరికి కూడా అదే నా పెళ్లి చూడాలని అది కూడా తీర్నివ్వలేదా మనిషి అరవిందే పట్టుకొని అడిగింది తొందరగా పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి చూడాలయ్యా నేను మీ పెళ్లి చూసి నేను వెళ్ళిపోవాలి అనేసి సరే నీకు అదే కోరిక కదా కొన్ని రోజులు ఆగమ్మా అమ్మని పిలిచేవాడు సరే రైట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ సరే బట్ అంగు టూర్ పోయే 10 రోజులు అక్కడ పోరాటాలు చేసావు ప్రెస్ మీట్లు పెట్టావు మాట్లాడావు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి చాలా ఫ్రీగా తిరుగుతున్నాడు అక్కడ అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు నీకు చెప్పడం జరిగింది వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నావు ఇవాల ఎస్టి గారికి కాల్ చేశాను మేడం సో ఆయన అన్నారు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే ఇంకొక అధికారి ఎవరు లిఫ్ట్ చేశారు నిన్న మొన్న నేను వచ్చేటప్పుడే డిఎస్పి గారికి ఎఫ్ఐఆర్ చేయమని కంప్లైంట్ ఇచ్చానండి మీరు ఎఫ్ఐఆర్ చేసింది హైదరాబాద్ లో జరిగిన విషయాలు అది కూడా 14వ తారీఖు 17వ తారీఖు నేను మీకు ఇచ్చిన కంప్లైంట్ మీరు ఎఫ్ఐఆర్ చేశారు ఈ 10 రోజులు నేను టంగుటూర్ లో పోరాడింది నా మీద ఇన్ని మర్డరేటమ్లు జరిగింది ఆ ఎంపీపీ గారి తల్లొచ్చినతో ఇంత అసభ్యంగా ప్రవర్తించింది అరవింద్ వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది ప్రతి ఒక్క విషయం నేను ఆ కంప్లైంట్ లో పెట్టాను అది రిజిస్టర్ చేశారా అని అడిగారు అండ్ అదర్ థింగ్ ఇస్ నువ్వు హైదరాబాద్ వాసై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకుండా టంగుటూర్ కెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేసింది అనేది కూడా మరో ప్రశ్న నేను అసలు టంగుటూర్ లో కంప్లైంట్ చేద్దామనే వెళ్ళలేదు అసలు నేను టంగుటూర్ కి ఎందుకు వెళ్ళానంటే అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రమ్మంటే రావట్లేదు నాకు చాలా భయం వేసింది సీరియస్లీ అండ్ టెన్షన్ వచ్చేసింది ఏం జరుగుతుంది అక్కడ నేను తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు వచ్చేసి నా మీద పడిపోయి అరిచేసి నన్ను కొట్టేసి ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు నాకు అర్థం కాల ఆవిడ నన్ను కొట్టింది మేడం నేను తిరిగి కొట్టాలని నాకు ఒకటే ఒక సెకండ్ పెట్టేది కానీ నేను పని చేయలేదు ఆ థాట్ కూడా నా మనసులోకి రాదు ఎందుకంటే నేను కొట్టేది ఆవిడని కాదు కోటేశ్వర అమ్మని కొట్టింది అని ఎవరు అనుకోరు కృష్ణయ్య గారి భార్యను ఒక తన కోడలు కొట్టింది అనుకుంటారు రేపు సీరియస్లీ లేకపోతే ఒక ఆడపిల్ల కొట్టింది అనుకుంటారు ఆ చెడ్డ పేరు ఆయనకి రాకూడదని నేను ఈవెన్ ఏమనలేదు ఇక్కడ అరవింద్ అండ్ టీమ్ క్రియేట్ చేసిన ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే అసలు 78 లక్షలు ఇచ్చేంత సీన్ నీకు లేదు నీ దగ్గర అన్ని డబ్బులు లేవు నీ ఆర్థిక పరిస్థితి అంత బాగులేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు సరే మేడం సరే వాళ్ళు చెప్పిందే నిజం నేను అరవింద్ కి ఒక పావలా కూడా పెట్టలేదు మేడం సరే నేనే ఒప్పుకుంటాను ఓకే మరి అరవింద్ అన్నెలా పోషించాడు
వాళ్ళ నాన్న పంపించాడా, ఉద్యోగం చేశాడా, వ్యాపారం చేశాడా, వాళ్ళ నాన్న పంపించాడా, వాళ్ళ అమ్మ పంపించిందా, ఇప్పుడు ఆయన గారికి సపోర్ట్ చేసిన వాళ్ళ ఎంపీపీ మామగారు పంపించారా, లేకపోతే అక్కడ ఏమైనా ఆస్తులు అమ్మారా, మరి నన్ను ఎలా పోషించాడు? సరే అన్ని మొబైల్స్ ఎవరు కొనిపెట్టారు? అన్ని ప్రతిసారి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని షూస్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఆఖరికి హెయిర్ స్టైల్ కూడా జావీద్ అబీబ్స్ గ్రీన్ ట్రెండ్స్ అక్కడెవరు చేపించారు? బళ్ళ కొనడానికి డబ్బు, ఫస్ట్ బండి కొనడానికి డబ్బులు ఎలా వచ్చినాయి? ఆ బండి మళ్ళీ పీకేసి హ్యాండిల్తో సహా హెడ్తో సహా లోపల ఇంజన్ తప్ప అన్నీ కొత్తవి, మరి దానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? కొత్త బండి కొన్నప్పుడు పక్కనే ఒక అబ్బాయి ఉంటాడు, తన దగ్గర 40,000 అప్పు తీసుకొని నా దగ్గర ఉన్న డబ్బులంతా కలిపి సడన్గా ఆ రోజు చేతిలో లేవు, అప్పటికప్పుడు కావాలి నాకు అని కూర్చుంటే అన్నం తినకుండా బాధ పెట్టకూడదు అని నాకు మూడు నాలుగు రోజులు పడతాయినన్న, ఒక 40,000 కావాలి నాకు, సరే అక్క తీసుకొచ్చి ఇస్తానని సరే అప్పటికప్పుడు అబ్బాయి నా మాట కొట్టేయకుండా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ఆ బండి ఎవరు, ఆ బండి ఎవరు కొనిపెట్టారు, దాని నెంబర్ ప్లేట్ ఏంటి, 1994 ఎవరిది, నా డేట్ ఆఫ్ బర్త్, అది మార్చలేదే, దూమి మీద నా పేరు ఉంటుంది, దాని ముందు టైర్ ముందు నా డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఉంటుంది, 7th మంత్, ఆ రెండు స్టిక్కర్స్ కాబట్టి పీకేసావయ్యా, మరి నేను మార్చలేదే, మీ అమ్మ మీ అమ్మగారిదా, మీ నాన్నగారిదా డేట్ ఆఫ్ బర్త్, మీ అక్క వాళ్ళదా, మీ తమ్ముళ్ళదా, ఎవరిది? అది పీకలేదు, అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కదా, అదేలా తీస్తాడు? కొంతమంది కొంతమంది నుంచి అప్పులు కూడా ఇప్పించారు మీరు అరవింద్ కి అని చెప్పి చెప్పారు కదా. అవును మేడం. వాళ్ళు ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు? మీరు షూరిటీలు ఇచ్చి ఉంటారు కదా. షూరిటీ కాదు మేడం, ఆయన చెక్కులు, ఆంధ్రా బ్యాంక్ చెక్కులు మీద డేట్ కూడా వేయకుండా సంతకాలు పెట్టి ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం చేసి మరీ ఇచ్చాడు, మరీ ఇచ్చాడు. మరి వాటికి సమాధానం ఎవరు చెప్తారు? మీ ఫ్రెండ్స్ ఇచ్చారా? నాకు తెలిసిన వాళ్ళు ఇవ్వకపోతే అరవింద్ కి హైదరాబాద్ లో ఒక రూపాయి అయినా పుడుతుందా? ఎవరిస్తారు? 10,000 తెచ్చుకోవాలని సార్ ఎక్కడి నుంచి అయినా చూద్దాం. ఇప్పుడు వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని, క్వశ్చన్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ నాకే ఫోన్లు మేడం. ఒక షాప్ వాళ్ళకి 10,000 ఇవ్వాలి, ఒక షాప్ వాళ్ళకి 7,000 ఇవ్వాలి, ఇంకొక షాప్ వాళ్ళకి సైలెంట్ లో పెట్టండి అమ్మా, సారీ, ఇంకొక షాప్ వాళ్ళకి 15,000 ఇవ్వాలి. దగ్గర దగ్గర ఇక్కడే ఓన్లీ తీసుకొచ్చుకున్న మా ఇంటి చుట్టుపక్కల షాప్ వాళ్ళకి తక్కువలో తక్కువ 70,000 వరకు ఇవ్వాలి. మీరు పెట్ బిజినెస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు మీరు మీరు పోరాటాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఆ పెట్స్ ని ఎవరు చూసుకుంటున్నారు? ఇక్కడ మా తమ్ముడు ఒక అబ్బాయి ఉంటే నా బాధ చూడలేక అవి చచ్చిపోతాయేమని బాధపడి రోజు పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వాడికి ఫుడ్ పెట్టొస్తున్నాడు మేడం. నేను వెళ్ళేసరికి ఇల్లు ఎలా ఉందంటే అసలు అది ఇల్లా బందర్ దొడ్డ అని కూడా అర్థం కాలేదు. పశువులు కొట్టవా అని కూడా 10 రోజులు నేను లేకపోతే టాయిలెట్లు అక్కడే పోసి పోటీలు అక్కడే చేసి నాకేమో జ్వరం అయినా ఓపిక తెచ్చుకొని కొంతవరకు క్లీన్ చేశాను, కడగలేదు ఇంకా. అది నా పరిస్థితి. ఎన్ని రోజులు ఎండలో కూర్చున్నాను, చుట్టుపక్కల వాళ్ళు పాపం మంచినీళ్ళు కూడా నాకు దొంగతనంగా ఇచ్చారు మేడం. ఆవిడ చూడకుండా చూస్తే మమ్మల్ని బతకనివ్వదమ్మా, మంచినీళ్ళు అంటే మీకు మీకు మర్డర్ అటెంప్స్ జరిగాయి లేకపోతే బెదిరింపు కాల్స్ అన్నారు కదా, ఎక్కడి నుంచి? ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ అన్న మాట్లాడారా, లేకపోతే టీడీపీ వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా? ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మా తమ్ముడికి ఫోన్ చేసి లిటరల్ గా బెదిరించాడు. ఏమని చెప్పారు? ఆ మనిషి అరవింద్ కూర్చున్నది అక్కడైతే హైదరాబాద్కు వచ్చి వాళ్ళ అన్నగారి ఫ్లాట్లో మా ఇద్దరితో మాట్లాడిస్తాడట. ఆ అమ్మాయికి ఏం కావాలి, ఏం కావాలి, ఎంత కావాలి, ఎంత కావాలి అడుగుతున్నాడు. కానీ అమ్మాయికి అరవింద్ కావాలని అర్థం కావట్లేదా? ఆ మనిషికి, ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇన్ని గేమ్ ప్లే చేసి, ఇన్ని స్మార్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి నీ దగ్గర డబ్బులు తీసుకోవడం, మొబైల్స్ తీసుకోవడం, సెంటిమెంటల్ గా నిన్ను ఫోన్ చేసిన తర్వాత కూడా స్టిల్ నాకు అరవింద్ కావాలి అని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నేను పశువుని కాదు కదా మేడం, మనిషిని కదా. అందుకు
పశువులకైతే అది కాకపోతే ఇది ఇంకో ఇది కాకపోతే ఇంకోటి అని ఉంటుంది కానీ మనిషికి మనసులో ఒకరే కదా ఉంటారు రే ప్రొద్దున ఇంత జరిగిన తర్వాత నువ్వు ధర్నాలు పోరాటాలు అన్ని చేసి మళ్ళీ అరవింద్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తను సక్రమంగా ఉంటాడని ఏం నమ్మకం ఇప్పుడు పాయింట్ వచ్చేసి మేడం ఇప్పుడు అరవింద్ నా దగ్గరికి వస్తాడా రాడా అని కాదు నాకు కావాల్సింది తప్పు చేశాడని తెలిసి కూడా కొమ్ము కాస్తు కాపాడుతున్నాడే ఆ ఎంపీపీ గారు రావాలి బయటికి అరవింద్ రావాలి నన్ను నామే చేయి చేసుకునే వాళ్ళ తల్లి గారు రావాలి ఎంపీపీ గారు తల్లి గారు అండ్ అరవింద్ వాళ్ళ తల్లి గారు బయటికి రావాలి రైట్ ఈ ఇష్యూ యూట్యూబ్ లో చూసిన వాళ్ళు గానీ లేకపోతే ఛానల్స్ లో చూసిన వాళ్ళు గానీ ఈ ఇష్యూ గురించి రియాక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారా సోషల్ యాక్టివిస్టులనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే అడ్వకేట్స్ సోషల్ రిఫార్మర్స్ ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా ఏమ్మా ఏం జరిగింది సహస్ర నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అని నాకా మేడం చాలా మంది చేశారు మేడం నేనందరికీ అడిగేది ఒకటే తప్పు చేసిన వాడిని ఇప్పటి వరకు ఎందుకు తీసుకురావట్లేదు ఆడపిల్ల నేను వచ్చాను బయటికి మరి తనేడి ఎందుకు కాపాడుతున్నారు అసలు ఎందుకు అంత గట్టిగా పట్టు సాధిస్తున్నారు నాకు తెలియక అడుగుతావు ఒక వాడదానికి ఒక ఊరు ఊరు భయపడడం ఎక్కడ న్యాయం ఇది ఒక కుటుంబానికి ఒక ఊరే ఒక కుటుంబం చేతిలో ఉండడం ఎక్కడిది మేడం అసలు ఎక్కడ న్యాయం ఇది ఒక ఆడపిల్ల ఒక ఊరికి వెళ్ళి ఇలా మీ ఊర్లో ఉండే అబ్బాయి ఇలా పూనాటి అరవింద్ పూనాటి కృష్ణయ్య గారి కొడుకు పూనాటి అరవింద్ స్వరూప్ నాకు అన్యాయం చేశాడు అంటే ఆ కుటుంబానికి భయపడి అయ్యో పాపం అన్న వాళ్ళు కూడా ఆయనకు భయపడి ముందుకు రావడానికి భయపడుతున్నారు ఎందుకు అసలు అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ఎందుకు వస్తున్నాయి మేడం ఆ ఊర్లో అరవింద్ కుటుంబానికి చెందిన మరో మహిళ కూడా కొన్ని కామెంట్స్ చేశారు మగవాళ్ళు అన్న తర్వాత ఎంతమందినైనా ఉంచుకుంటాడు కాదు మేడం కాదు కాదు అలా అనలేదు మగాడు అన్న తర్వాత 100 మందితో పడుకుంటాడు ఆడపిల్లవి నువ్వు సర్దుకుపోయి కాపురం చేయాలి కానీ రోడ్డు మీదకి వస్తావా రోడ్డు మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటావా అని అడిగింది నన్ను ఎవరు అడిగింది చెదలవాడ చంద్రశేఖర్ గారి తల్లి నీ మొగుడు నీ కొడుకు అలా చేస్తే నువ్వు ఊరుకుంటావమ్మా ఆ విషయం నాకు తెలుసు నేను బయట నుంచి వచ్చిందని ఏం కాదు నీ ఫ్యామిలీ దాన్నే కాబట్టి నాకు తెలుసు నువ్వు ఊరుకుంటున్నావు కదమ్మా నీ కొడుకు ఎన్ని తప్పులు చేసి వచ్చినా కూడా నేను అలా ఊరుకోనమ్మా చెప్పించాలు ఇంకా బయలుదేరమ్మా అన్నాను సరే ఇంట్లో సపోర్ట్ అమ్మ లేరు అమ్మమ్మ లేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు కూడా సపోర్ట్ రాలేదా ఒంటరిగా ప్రయాణం చేయడం ఒంటరిగా టంగు టూర్కి వెళ్ళడం నీకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళు కూడా నీకు సపోర్ట్గా నీతో పాటు రాలేదా నేను మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా మేడం తమ్ముడు అని నా సొంత తమ్ముడు కాదు మేడం ఈజ్ మై ఫ్రెండ్ కానీ సొంత అక్క కన్నా ఎక్కువ నేను వాడికి తను వచ్చాడు నాతో పాటు మేడం మనకి బాధ ఉందని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ జాబులు చేసుకునేవాళ్ళు ఒకరోజు ఒక ఫోటో ఒకరోజు అయితే ఎవరినైనా అడుగుతాను మేడం నేను రండి తోడు కానీ వాళ్ళు వస్తారు అన్ని రోజులంటే ఎవరు ఉంటారు మేడం వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు మేడం ఇప్పుడు బాధ నాది తెలుసుకోవాల్సింది నేనే అందుకే ఒక్కదానే వెళ్ళాను ఓకే సహస్ర నీ నీ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి నీలాగా ఇట్లా ప్రేమించేసి ఉన్నదంతా సంపాదించినంతా ఊడ్చిపెట్టడం వాళ్ళని లేజీ ఫెలోస్ని చేయడం ఓవర్ ప్యాంపర్ చేయడం ఆ ప్రేమ కోసం పిచ్చోళ్ళు అయిపోయే అమ్మాయిలకి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు ఒకటే మేడం పిల్లలు తప్పు చేస్తున్నారంటే ప్రాబ్లం పిల్లల్లో లేదు మేడం పేరెంట్స్లో ఉంది నిజం మేడం ఇప్పుడు ఆ పిల్లలకి ఏది దొరకట్లేదో పేరెంట్స్ దగ్గర అది బయట వెతుకుంటున్నారు ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు అసలు మీ పిల్లలకి తల్లిదండ్రులు మేము ప్రేమగా చూసుకోలేదా చూసుకునే టైంకి మా అమ్మగారు నాకు లేదు మేడం మా నాన్నగారు ఉన్నా లేనట్టే ఏం ఏం మిస్ అయ్యారు మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ ఓకే నేను నా గురించి చెప్పట్లేదు మేడం మామూలుగా అందరి గురించి చెప్తున్నాను అంటే మీరు అలా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా ఆ ఆ విషయాలను చెప్తారు మా నాన్నగారికి భయపడి మా అమ్మగారు నన్ను వేరే ఊర్లో ఉంచారు నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతారు అనేసి నేను మా అమ్మని మిస్ అయ్యాను వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్స్ ఉండేది కదా నో ఇస్ సపరేట్ నో డివోర్స్ బట్ ఇస్ సపరేట్ సింగిల్ పేరెంట్ మీ మదర్ యా ఇస్ స్టేస్ ఇన్ మై గ్రాండ్ మదర్స్ హౌస్ సో
ఆల్రెడీ ఇక్కడ మీ మదర్ అండ్ ఫాదర్ సింగిల్ గా సెపరేట్ గా ఉన్నప్పుడే మీ ఫాదర్ విషయంలో నువ్వు చూసి ఉండొచ్చు మగవాళ్ళు ఎట్లా ఉంటారు పెళ్ళైన తర్వాత ఎలా మారుతారు పిల్లలు పుట్టిన తర్వాత భార్య నుంచి ఎలా వేరవుతారు ఇవన్నీ నువ్వు దగ్గరకు చూసేసినప్పటికీ కూడా మరి నీ వ్యక్తిగత జీవితంలో కూడా అట్లాంటి వ్యక్తిని నువ్వు రాణించుకున్నావు అని అనిపించలేదా అరవింద్ అలా బిహేవ్ చేయలేదు మేడం ఫస్ట్ లేకపోతే నేను నమ్మేదాన్ని కాదు అసలు అరవింద్ అలా లేడు ఫస్ట్ తను నా దగ్గర ఎంత మేకప్ చేశాడంటే లోపల ఉన్న మచ్చలు నాకు బయట కనపడలా నా లైఫ్ నా చేతిలోని చేయి దాటి పోయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు మా ఆల్మోస్ట్ మెయిల్ ఐడీస్ ఒకటే పాస్వర్డ్స్ ఒకటే ఇన్స్టా అయినా వాట్సాప్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి అన్ని నేను నిన్ను మాట్లాడాను పాస్వర్డ్స్ ఒకటే అని చెప్పు ఒక భయంకరమైన నిజం తెలుసా చెప్పమ్మ నాకు ఇంగ్లీష్ టైప్ చేయడం అక్షరం ముక్క కూడా రాదు నిజం మేడం సరే వాట్ ఎవర్ ఇట్ మే బి రాపోయినా కూడా కనీసం మాట్లాడే స్కిల్ ఉంది కదా అది నేను నేర్చుకున్నాను సో మేడం అరవింద్ ప్రతి ఒక్కదానికి పాస్వర్డ్ నా పేరే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ దాన్ని ఏమంటారు ఫేస్బుక్ కానీ ఎనీథింగ్ అసలు ఈ వేరే అమ్మాయిలతో చాట్ చేయడం వేరే అమ్మాయిలతో ఎఫర్స్ పెట్టుకోవడం అనే చాప్టర్ ఎప్పుడు మొదలైంది అది ఫస్ట్ నుంచే ఉంది తనకి ఇప్పటి నుంచి కాదు మా పరిచయం అవ్వకముందే తనకు ఉంది కాకపోతే మా పరిచయం అయ్యాక నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చాడో సో నాకు ఎవరు లేరు కదమ్మా అంతకుముందు ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఐ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు అల్ట్రా సీరియస్లీ ఎందుకంటే ఒక మనిషి ఒక అమ్మాయి దగ్గర కానీ ఒక అబ్బాయి దగ్గర కానీ నా పాస్ట్ ఇది అని నీట్గా చెప్పిన మనిషి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు నేను అలా యాక్సెప్ట్ చేశాను సో మీరు ప్రపోజ్ చేసుకున్న ఎన్ని రోజులకి ఈ అసలు రంగు అదర్ యాంగిల్ ఆఫ్ అరవింద్ బయటపడింది నాట్ రోజులకి మ్యాడమ్ నాట్ రోజులకి ఆఫ్టర్ వన్ ఇయర్ ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు ఎట్లా చూశారు ఒకరోజు అలాగే సేమ్ ఫోన్లో మళ్ళీ చాటింగ్ మొదలైంది నేను వచ్చేసరికి తను ఇలా ఇలా ప్రెస్ చేస్తున్న వ్యక్తి సడన్గా ఆపేశాడు గివ్ మీ ఫోన్ అని అడిగి ఫోన్ ఇవ్వు అని అడిగాను లేదమ్మా మాల్ సరే ఫోన్ ఇవ్వు అని అడిగాను చూశాను అప్పుడే మెడబెట్టి బయటికి వింటేశాను సీరియస్గా చెప్తున్నాను ఏముంది ఆ చాటింగ్లో నార్మల్లీ సెక్స్ షాట్ నాకు అసలు ఇంకా మొహం కూడా చూడాలనిపించలా సో వెంటనే బయటికి వెళ్ళేసా అక్కడే కూర్చున్నాడు నాది కాదు అర్థం చేసుకో ఎవరిదో దీంట్లో వస్తే చూస్తుంది కావాలంటే ప్రూఫ్ చూపిస్తానని నేను చదవలేను కాబట్టి కొంచెం నాకు అర్థమవుతుంది కాబట్టి కాంట్ రీడ్ ఇంగ్లీష్ ఫ్రాంక్లీ చేసిన సో అక్కడ తను మేనేజ్ చేశాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్తో కూడా చెప్పించాడు నాకు సో ఐ బిలీవ్ ఓకే ఎవరిదో వస్తే తిని చూస్తున్నాడు గంటలు గంటలు అని చెప్పాడు కానీ నాకు అప్పటికి కూడా కాంట్ ఎందుకంటే అరవింద్ ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు సో నువ్వు నమ్మట్లేదు కదా నాదే అనుకుంటున్నావు సరే ప్రామిస్ ఇంకా లేదు అనేసి మళ్ళీ 2 డేస్ అక్కడే కూర్చున్నాడు ఏం చేయమంటారు నన్ను సర్లేని మళ్ళీ ఎక్కువ ఛాన్స్ ఇంకా అప్పటికేమన్నా 1 ఇయర్లో ఏమన్నా మీరు డబ్బులు ఇవ్వడము అప్పటికి అలవాటు చేశారా అసలు మేమిద్దరం అంటే వాళ్ళ నాన్నగారు ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు ఒక మంత్లో ఒక 10 పంపించేవాళ్ళు అంటే 10 ఒకసారి పంపించేవాళ్ళు కాదు తిను రూమ్లో ఉంటున్నాడు కాబట్టి ఒక ఫస్ట్ ఒక 6 8 అలా మీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్న ఇంటికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళ వాళ్ళ నాన్నగారు ఒకసారి వచ్చారంటే వాళ్ళ మమ్మీ ఎయిర్పోర్ట్ రాలా వాళ్ళకి క్లియర్గా తెలుసు మీరు లివింగ్ టుగెదర్ అని చెప్పి మేడం ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి మా సంగతి తెలియకుండా ఉంటే నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం మేడం సో మ్యాంగోస్ దగ్గర నుంచి పచ్చిరయ్యల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నాకు ఎలా పంపిస్తారు మా ఇంటికి ఎలా పంపిస్తారు ఆయన అక్కడ బస్సులో వేస్తారు మేము మార్నింగ్ లక్డీ కప్పులు వచ్చి బాక్స్ తీసుకొని ఇంటికి వస్తాం ఆయనకి ఓకే ఓకే ఆ 2 డేస్ కంటిన్యూస్గా బయట కూర్చున్నాడు నువ్వు కరిగిపోయి మళ్ళీ లోపల పిలిచావు అంతేనా తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి ఇది రిపీట్ అయింది అది ఇంకా అవి రిపీట్లు కాదు అవి రిపీట్లు అయినాయా కాలేదని పక్కన పెడితే ఇంకా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇంకొక కొన్ని యాంగిల్స్ బయటకు రావడం ఎందుకంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్
షాపింగ్కి వెళ్తున్నాం. అప్పుడేంటి, తనకు పద్ధతులు కొనుక్కుంటే నాకు ఒకటో రెండు, అది కూడా ఒక 500 రూపీస్ ప్యాంట్, ఒక 400-500 రూపీస్ టీషర్ట్, దట్స్ ఇట్. తనకు మాత్రం అన్నీ బ్రాండెడ్, నాకు మాత్రం నార్మల్. అది 1-2 అంటే తనకేంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఫోన్ ఉంది మేడం, అప్పుడు కూడా నీకు అనిపించలేదమ్మా నాకేదో 1000 రూపాయలు పెట్టుకునేసి తను అన్ని బ్రాండెడ్స్ తీసుకుంటున్నాడు, నీ డబ్బులే కదా, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులే కదా. ఎక్కువ బయటకు వెళ్ళను కదా మేడం, నేను ఎక్కడికి వెళ్ళను, తనతోనే వెళ్తాను. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫస్ట్ మనది మనం చూసుకున్న తర్వాత పక్కన వాళ్ళకి పెడతాం. ఫస్ట్ నాకు ఫస్ట్ ప్లేస్ అంటే అరవిందే మేడం, నాకంటే ఇప్పుడు లేదు, నాకు దేని మీద అసలు ఉండేవి కాదు ఫస్ట్ నుంచి. నీ పిచ్చి ప్రేమే ఎన్కేష్ చేసుకున్నాడు తను, నీ వీక్నెస్ ని తన ఎన్కేష్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. సో ఇప్పుడు నాకు ఇది కావాలి, అది ఉండాలి, నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఎందుకంటే నేను అలా అలవరుచుకున్నాను. ఆఖరికి నేను మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను వెళ్తే ఎక్కువ స్వీట్స్ కానీ ఏదైనా చేశారనుకో, నేను అడిగి తీసుకుంటాను, ఒక లడ్డు తీసుకోవచ్చా తీసుకోనా అని అడుగుతాను. మా ఇంట్లో ఏమో తిట్టేవాళ్ళు, మీ ఇంట్లో నువ్వు అడుగుతావేంటి, నీకు ఏమైనా పిచ్చా అనేసి. నాకు అలా అలవాటు మేడం ఫస్ట్ నుంచి కూడా, సొంత ఇల్లు అయినా కూడా నేను స్వతంత్రంగా ముట్టుకునేది, ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈరోజు అరవింద్ కొట్టానని అరవింద్ బాధపడుతున్నాడో లేదో నాకు తెలీదు, నాకు మాత్రం చాలా బాధేసింది. సీరియస్గా చెప్తున్నా, చేతులారా చేసుకున్నాడు. ఒక ఎప్పుడైనా హింసించడం, నిన్ను కొట్టడం కానీ, నేను టార్చర్ పెట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను చేశాడా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకటే మేడం, తను ఏం చెయ్యలేదు అని అడగండి, నేను సమాధానం చెప్తాను. చేశాడా అనకండి. ఒకరోజు నన్ను కొట్టినప్పుడు నా చెవులో నుంచి రక్తం కారింది. చెవులో నుంచి రక్తం కారడం అంటే చిన్న విషయం కాదు మేడం, నాకు ఈ చెవి వినపడదు ఇప్పుడు. ఇది కొంతమందికే తెలిసింది, నా ఫ్రెండ్స్కి మాత్రమే, మా ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు నాకు ఈ చెవి వినపడదు అని. మీరు చెప్పే మాట కూడా నాకు దాని లోపలి, నేను దీంట్లో నుంచే వింటాను, కుడి చెవులో నుంచి నేను వింటాను, ఎడం చెవుల నుంచి నేను వెళ్ళాను. ఒక్కసారి వచ్చి ఆగిందంటే వేరే విషయం. అంటే నాకు అది జరిగినప్పుడు ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు ఫాదర్ 2-3 మంత్స్ తర్వాత వాళ్ళు ఫాదర్ చనిపోయారు. ఫాదర్ చనిపోయినా 1 మంత్ తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అయింది నాకు. రీసెంట్గా వాళ్ళు ఫాదర్ చనిపోయాక 3 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ చెవులో నుంచి బ్లడ్ వచ్చింది, హెవీగా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేదమ్మా అది గడ్డగట్టుకుపోయింది, చిన్నది అదిరిందా వస్తుంది, అలా మొత్తం క్లీన్ చేయాలని చెప్తే నేను వదిలేసా నా వల్ల కాక. ఎందుకంటే అప్పటికే నేను 0 అయిపోయాను. జరిగే జరుగుతుంది ఒకటే, నేను డ్రాప్స్ ఉంటే ఇవ్వండి కొంచెం రాకుండా, మరీ బాగాలేదు అసలు, చాలా వరస్ట్గా ఉంది డాక్టర్, కారుతుంది. అంటే రేపు ఏదైనా అయితే మాత్రం చాలా సీరియస్ అవుతాం, ఏమైతే అది ఇవ్వనివ్వండి, మా అమ్మగారి పరిస్థితి బాగా. ఎందుకంటే నాకు ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడే అమ్మ చనిపోయారు. సో అమ్మ చనిపోయారు అంటే ఫ్రాంక్లీ మేడం అప్పుడు బతికే ఉంది, కొన్ని రోజుల్లో చనిపోయింది. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? చెవు పగలు కొట్టడం అనేది, ఇది వాళ్ళ నాన్నగారు చనిపోకముందే. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎప్పుడైనా తిట్టాడా, బూతులు తిట్టడం? అవును. ఎందుకు తిట్టాడు? తిట్టడం అంటే తన మాటల్లో చూపించాడు మేడం, ఇది కూడా చేతల్లో మాటలు ఏది అబ్యూజివ్ వర్డ్స్ అయితే యూజ్ చేయలేదు, అసలు యూజ్ చేయడు, ఇప్పుడు కూడా యూజ్ చేయడు. ఆ మనిషిలో ఉన్న టాలెంట్. ఓకే, మీరు అక్కడ వీడియోలో మీరు కొట్టడం కానీ ఆ కారర్ పట్టుకోవడం అంతా అతను మాట్లాడలేదు. ఎందుకు పక్కనున్న వ్యక్తులు అడిగారు, ఏంటి బాబు ఏంటి ప్రాబ్లం, మా అమ్మాయి అంత ఏడుస్తుంది, నేను వచ్చి క్వశ్చన్ చేస్తుంది అంటే, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని అనేసాడు. 4 సంవత్సరాలు సహజీవనం చేసి తప్పుడు మాట మాట్లాడేందుకే కదా మనం చెంపలు పగలగేలా కొట్టాను, లేకపోతే ఎందుకు కొట్టేదాన్ని? ఫ్రెండ్స్ అంటే నాకు ఎలా ఉండాలి? నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగు, వాళ్ళ నాన్నకు వాడిని పుట్టలేదు అని చెప్పమానండి, మేమిద్దరం ఫ్రెండ్స్ అని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ తండ్రికి వాళ్ళు అతన్ని పుట్టలేదు అని చెప్పమానండి మేడం. సో నేను ఫ్రెండ్స్, మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ అని నేను ఒప్పుకుంటాను. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వీడియో తీస్తూ క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళు? మీకు వాళ్ళకు పరిచయం సార్? మీడియా పీపుల్ మేడం, వాళ్ళందరూ పరిచయం కదా. ముందు చెప్పారా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి? లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊర్లోకి వెళ్ళి నేను కంప్లైంట్ చేసి, నా ఎవరు తీసుకోకపోతే
ఒక రిపోర్ట్ వాళ్ళు ఒక ప్రెస్ వాల్ పేపర్ వాళ్ళు వచ్చారు, మేడం ఎవరు మీరు కొత్తగా కనిపిస్తున్నారంటే ఇదండి నా పరిస్థితి ఇక్కడ. సో నిన్న రాత్రంతా ఇదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ పొద్దున్న స్టేషన్కి వస్తే మళ్ళీ తీసుకోమన్నారు. సో అండ్ సో నేను చెప్పాను, చెప్తే వాళ్ళు మొదలు పెట్టారు. సో అప్పటి నుంచి ఒక్కొక్క మీడియా రావడం ఒక్కొక్క మీడియా రావడం ఒక్కొక్క మీడియా రావడం స్టార్ట్ అయింది. అది జరిగింది కాదమ్మా, ఇట్లా ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఉమెన్ యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్లకి చెప్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నాకు అసలు ఎవరి గురించి తెలియదు మేడం, ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు జరగ నాకు ఇలాంటి పరిస్థితిని ఎదురు. మీడియా వాళ్ళు నిన్ను కలిసిన మీడియా వాళ్ళు కూడా నీకు అడ్వైస్ చేయలేదా, ఇట్లా సోషల్ యాక్టివిస్ట్లు ఉంటారమ్మా వాళ్ళని కలవండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పలేదా? లేదు మేడం చెప్పలేదు, ఎందుకంటే నేను ఒకటే ఒకటి అడిగాను. నేను అసలు పాపం వాళ్ళని కూడా సహాయం అడగలేదు. నేను ఒంటరిగానే మొదలుపెట్టాను, అందరూ నాకు సహాయం వచ్చారు. కానీ నైట్ టైం మాత్రం అక్కడ ఉండకూడదమ్మా, మీ ప్రాణానికి భద్రత లేదని కూడా చాలా చెప్పారు. నాకు నైట్ టైమ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు? ప్రొద్దునంతా వాళ్ళ ఎదురు ఇంటి ఎదురుగా ధర్నా చేశారు. నైట్ టైమ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు? వచ్చి అక్కడ ఉండి మళ్ళీ పొద్దున్న అక్కడికి వెళ్ళేవాళ్ళం. నైట్ టైం ఒంగోలు వచ్చి అక్కడ ఉండి పొద్దున్న మళ్ళీ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇది అన్ని రోజులు నేను అక్కడ పడ్డ కష్టానికి నాకు దక్కిన ప్రతిఫలం. కాదు మేడం, ఒక ఆడపిల్ల ఎందుకు ఇంత బాధపడుతోంది? తల్లిని పోగొట్టుకుంది, ఉన్న ముయుగ జీవాలను వదిలేసి వచ్చింది, రూపాయలు లేకుండా చేశాడు చేతిలో. ఒక్కరికైనా ఆలోచన ఉందా మేడం? ఎవరి హెల్ప్? హైదరాబాద్లో ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నారా? హైదరాబాద్లో పొద్దున్న ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడాను, ఆయన ఎత్తకుండా ఆయనకు అన్ని వాట్సాప్ పెట్టాను, చూశారు కానీ నాకైతే రిప్లై లేదు. ఎందుకు వచ్చింది ఒకసారి అడుగుదామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వేరే ఆఫీసర్ ఎవరో ఇస్తారు, సార్ ఇది సార్ పరిస్థితి. హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్? అక్కడ అక్కడ ఒంగోలు. ఓకే ఓకే, ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ హైదరాబాద్. ఒక నిమిషం. సో సార్ మరి నేను ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటాను సార్. మీది కూడా ఇప్పుడు నేను సెకండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నాను కదా సార్, అది కూడా నేను ఇక్కడ చేసుకుంటాను అని నేను చెప్తే ఆయన ఏమన్నారు? ఫస్ట్ చేసుకో అమ్మా పర్లేదు అని అన్నారు. తర్వాత మళ్ళీ ఏం ఆలోచించుకున్నారు? ఒక నిమిషం ఆగమ్మా, అసలు ఫైల్ చేశారో చేయలేదో చెప్తాను, లేకపోతే సాయంత్రం కల్లా నేను ఫైల్ చేయిస్తానమ్మా అని చెప్పారు. సో అన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్ నువ్వు వచ్చేసినప్పటికీ కూడా అక్కడ ఇంకా ఫైల్ హాస్ నాట్ బీన్ లాడ్జ్డ్, కంప్లైంట్ హాస్ నాట్ బీన్ లాడ్జ్డ్. సెకండ్ ఎఫ్ఐఆర్ది మేడం, ఫస్ట్ ఎఫ్ఐఆర్ది ఎప్పుడు చేశారంటే 14వ తారీఖు నేను ఇచ్చిన కంప్లైంట్ని 24th 25th నాకు గుర్తులేదు మేడం సరిగ్గా, అప్పుడు కంప్లైంట్ చేశారు. ఏది మీడియాలో వస్తుంది, జనాలు ఊరుకోరు, ఇప్పటికే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు అమ్మ ఏంటి అంత, ఒక్క ఆడపిల్ల కూర్చుంటే మీరు ఎందుకు పనిచేయట్లేదు అని ఇంతమంది అడుగుతున్నారు అనేసి అప్పుడు కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ నాదే కదా మేడం, నన్ను అడగకుండా ఎలా ఫైల్ చేస్తారు మేడం? ఎలా ఫైల్ చేస్తారు? సరే ఇప్పుడు ఒక ఆడపిల్లని అర్ధరాత్రి స్టేషన్కి రమ్మని ఎక్కడ పిలుస్తారు? ఒక ఆడపిల్లని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి రమ్మని ఎక్కడ పిలుస్తారు? నేను రానన్నానని అదే రోజు నైట్ అదే రోజు రాత్రి కంప్లైంట్ ఫైల్ చేశారు. రైట్ అమ్మా, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ స్టేషన్స్లో మీ ఏరియాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయడమో లేకపోతే హైదరాబాద్ పోలీసులు ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడడమో చేశారా? లేదు మేడం, నేను వచ్చిందే ఇవాళ పొద్దున, నిన్న నైట్ నేను ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ పొద్దున వచ్చాను మేడం. పొద్దున గొడవ అంటే మీరు వీడియోలో కూడా చెప్పారు కదా, నేను తెలంగాణ బిడ్డని, ఇట్లా ఎవరైనా తెలంగాణ ఆడబిడ్డకి అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ కూర్చోరు, ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు, హైదరాబాద్ పోలీసులు న్యాయం చేస్తారు అని చెప్పి నువ్వు ప్రస్తావించావు కదా. మేడం మీకు ఒక విషయం తెలుసా, నేను టంగుటూరులో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాను, నేను నా ఊర్లోకి వచ్చిన తర్వాత ఎంత స్థిమితంగా ఉన్నాను, ఎంత నీట్గా మాట్లాడుతున్నాను, అది నేను ఇక్కడ ఉన్నానన్న ధైర్యం మేడం. అక్కడ నాకు జరగంది నాకు ఇక్కడ జరిపించి చూపిస్తారు ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు సో కాల్డ్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి ఏం జరిగింది అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ మీకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందా? నాకైతే లేదు మేడం అక్కడ, కానీ ఇక్కడ మాత్రం ఉంది. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చింది TV9కి, ఓపెన్గా చెప్తున్నాను అనమాట, నాకు అక్కడ ఫస్ట్ నన్ను కాపాడింది అదే, నాకు ఇక్కడే కాపాడింది అదే. ఎలాంటి భరోసా ఇచ్చింది? నేను ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు కూడా నాకు ఒకటే ఒక నమ్మకం మేడం,
నేను ఇక్కడికి వస్తే నాకు న్యాయం జరుగుతుంది అని ప్రతి ఛానల్స్ నాకు న్యాయం చేస్తారు నేను చేయరని చెప్పట్లా నేను విజయవాడ టీవీ 9 లో కూడా వెళ్లి లైవ్ లోకి వచ్చాను అన్నమాట అక్కడి వరకు కొత్త వరకు జరిగింది జరగలేదు అన్నట్లా కానీ ఇది నా ఊరు నేను పుట్టి పెరిగిన స్థలం ఎవరికైనా పుట్టి పెరిగిన స్థలంలో బలం ఉంటుందా లేకపోతే పాకరాష్ట్రంలో ఉంటుందా ఇది మొదట్ నుంచి అదే అనుమానం వచ్చింది అందరికి టంగుటూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు హైదరాబాద్ లో చేయకుండా అనేది ఫస్ట్ నుంచి అందరూ అనుకుంటున్నారు అది అనుమానం వచ్చింది కాదు మేడం అక్కడ చేసిన వాళ్ళు ఏం చేశారు క్వశ్చన్ వాళ్ళు ఏం చేశారు రైట్ అమ్మా ఇదంతా ఇదంతా జరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత కనీసం అరవింద్ అనే వ్యక్తి టెక్స్ట్ చేయడమో ఫోన్ చేయడమో లేదు జరిగింది ఏదో జరిగిపోయింది నేను నా తప్పు తెలుసుకున్నాను సహస్ర మనం తర మన పెళ్లి చేసుకుందాం హ్యాపీగా ఉందాం ఈ రచ్చలంతా ఎందుకు నువ్వు ఎందుకు రోడ్ల మీదకు లావుతావు మన వ్యవహారాన్ని అని అనడం జరిగిందా సహస్ర ఈరోజు చచ్చిపోతే బాగుంటుంది నాకు పీడ విరగడైపోతుంది నేను చక్కగా ఇంకో పెళ్లి చేసుకొని కట్నం తీసుకొని హ్యాపీగా బతికేస్తాను ఇది అరవింద్ మనసులో ఉన్న మాట ఒకవేళ అరవింద్ మనసులో ఆ మాట లేకపోయినా ఆ ఎంపీపీ గారి దయ వల్ల అరవింద్ మనసులో అదే నూరిపోస్తాడు అసలు ఒక ప్రజాది ఎంపీపీ అంటే అసలు ఏంటి మేడం మండల ప్రజా పరిషత్ ఓకే మండల ప్రజా ప్రెసిడెంట్ యా ఆయన పైన ఒక అధికారి ఉంటాడు కదా ఆయన అడగడా నీ పేరు అమ్మాయి అన్ని అన్ని చోట్ల నీ పేరే చెప్తుంది అమ్మాయి నీ ప్రమేయం ఏం లేకుండా అమ్మాయి చెప్తుందా అని అడగడా అడిగాడా లేదు ఎందుకంటే ఆ కుటుంబానికి ఆ మనిషికి ఎంపీపీ అనే మనిషికి ఊరికి ఊరేంటి మేడం జిల్లాకి జిల్లానే భయపడుతుంది ఎందుకు ఆయన తాతగారు ఏమన్నా జమీందారా వాళ్ళకి అమ్మకి ఏమన్నా వాళ్ళ అమ్మగారికి ఏమన్నా పుట్టుకతో ఆస్తులు వచ్చేసాయా శ్రీధరంగా తీసుకొచ్చింది ఆవిడ ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్లో లో మిడిల్ క్లాస్కే లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ ఈరోజు ఇలా ఇంతమందిని శాసన చేస్తే స్థాయికి ఎలా ఎదిగింది రైట్ అమ్మా ఇప్పుడు మనం ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మనకంటూ కొంచెం ఉంచుకోవడమో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవడమో సేవ్ చేసుకోవడమో ఇది చేస్తూ ఉంటాము నువ్వు అసలు నీకంటూ ఒక్క వన్ సింగిల్ పెన్నీ కూడా నువ్వు సేవ్ చేసుకోకుండా మొత్తం అరవింద్కి ఇవ్వడానికి కారణం ఏంటి నాకు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంటే లేదు మేడం అది మీకు తెలుసా తనకుందా విజయ బ్యాంక్ ఉంది ఆంధ్ర బ్యాంక్ ఉంది కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉంది ఇంకో బ్యాంక్ పేరు ఏదో ఉంటుంది మేడం అది కూడా ఉంది ఆయనకి నాలుగు బ్యాంక్స్ ఉన్నాయి ఆయనకి సరే సహస్రం ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు మోసం చేయడం ఇవి పక్కన పెట్టేద్దాం ఈరోజు రేపు సొంత తల్లిదండ్రులు కూడా ఒకనొక సందర్భాల్లో ఏదో రకంగా టార్చర్ పెట్టడమో లేకపోతే డబ్బులు లాక్కోవడమో పిల్లలు సంపాదిస్తున్న డబ్బులు తీసుకోవడమో వాళ్ళకి అకౌంట్స్ లేకుండా చేయడమో చాలామంది సినీ తారల జీవితాల్లో ఇవి చూసాం ఇట్లా జరుగుతున్న పరిస్థితులు కూడా మీకు ఏం నేర్పించలేదా అసలు నాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ముందు కూడా అరవింద్ నా లైఫ్లో నుంచి దూరం అయిపోతాడు అనే ఒక ఊహ కానీ ఒక ఆలోచన కానీ నాకు కల్లో కూడా లేదు మేడం ఇప్పుడు పెట్ బిజినెస్తో పాటు ఇంకేముంది అర్థం కాల ఈ పెట్ బిజినెస్తో పాటు ఇంకేమైనా చేస్తున్నారా మీరు ప్రజలు కూడా చేయట్లేదు మేడం మరి ఎట్లా మీకు బ్రెడ్ అండ్ బటర్ నేను బోన్ చేసి ఎన్ని రోజులు అయింది వాళ్ళకి కడుపు నిండా పెట్టి ఎన్ని రోజులు అయిందో ఆ మనిషికి తెలుసు 2 మంత్స్ నుంచి ఇంట్లో ఉన్న సామాన్లు ఒక్కొక్కటి అమ్ముకుంటూ నేను వాళ్ళకి మాత్రం పెట్టి పోషించుకుంటున్నాను ఎందుకంటే వాటి చావు నేను చూడలేను ఆకలితో రైట్ సహస్ర ఇప్పుడు మనకు మీరు హైదరాబాద్ చేరుకున్నారు సో మర్డర్ అటెంప్స్ లేకపోతే బెదిరింపు కాల్స్ దురదృష్టవశాత్తు మీపై ఎటువంటి దాడి జరగకుండా చాలా సురక్షితంగా హైదరాబాద్ వరకు చేరుకున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ చూసైనా లేకపోతే మీరు ఆల్రెడీ యూట్యూబ్లో మీ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి అవి చూసైనా ఈ సోషల్ యాక్టివిస్టులు సో కాల్డ్ ఉమెన్ యాక్టివిస్టులు స్పందిస్తారని నేను అనుకుంటున్నాను హైదరాబాద్లో ఏ ఆడపిల్లకి ఏ అన్యాయం జరిగినా కూడా పిఓడబ్ల్యూ సంధ్య గారు అలాగే
సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు రెడీగా ఉంటారు వాళ్ళ నక్కున చేర్చుకొని వాళ్ళ కోసం పోరాడడానికి నాట్ ఓన్లీ వీళ్ళిద్దరూ ఇప్పుడు నేను అట్ న్యూస్ తరపున కూడా నేను చెప్తున్నాను యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ వీఆర్ రెడీ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ అండ్ వీఆర్ రెడీ టు ఫైట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ నీకు అసలు ఇప్పుడు ఈరోజు అందులో పొలిటీషియన్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అయి నీకు మోసం చేసిన అరవింద్ కాపాడాలని చూసినా కూడా ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేంత వరకు ఈ ఎపిసోడ్ అనేది రోజు కొనసాగుతుంది నీకు నీ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ ఈ ఎపిసోడ్కి ఒక ఫుల్ స్టాప్ పడేంత వరకు ఖచ్చితంగా నేను ఎపిసోడ్స్ ని రన్ చేస్తా అని చెప్పేసి ఈ కెమెరా సాక్షిగా చెప్తున్నాను డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో స్పీక్ టు పీఓడబ్ల్యూ సంధ్య గారు అండ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు నాకు ఒక్క విషయం తెలియాలి మేడం ఇక్కడ చెప్పమ్మా ఆంధ్ర పోలీసులైనా నేను పీకలేకపోయారు మా మా బలం చూసి మా బలగం చూసి తెలంగాణ పోలీసు నన్ను ఏం పీకుతాడు రెండు కట్టలు విసిరేస్తాను వాడి మొహం మీద అన్నాడు ఆ మనిషి ఎవరు చదలవాడి చంద్రశేఖర్ అరవింద్ అన్నాడు ఓకే అరవింద్ తో అనిపించింది వాళ్ళ మామగారు చదలవాడి చంద్రశేఖర్ ఎందుకంటే ఈ మనిషికి ఆయన అండ లేకపోతే ఇతను ఒక అడుగు కూడా వేయలేడు ఎందుకంటే 4 సంవత్సరాలు ఉన్నాను నేను అరవింద్తో నాకు ఆ మనిషి అంటే తెలియదా మేడం మొన్న తప్పుడు మాట మాట్లాడితే కొట్టినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడాడు ఆ మనిషి రైట్ మీరు 78 లక్షలు అని చెప్తున్నారు కానీ నిజానికైతే 50 లక్షలు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం నాకు తెలియాల్సింది ఒకటే మేడం ఇప్పుడు ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఒక తెలంగాణ ఆడపిల్లకి ఒక తెలంగాణలో జరిగి ఉంటే తప్పు చేసిన వాడిని ఇప్పటి వరకు అతను మంత్రి కొడు అతను ఎంపీపీ అల్లుడుగైనా ఎమ్మెల్యే అల్లుడైనా మినిస్టర్ అల్లుడైనా సీఎం అల్లుడైనా ఈ ఇన్ని రోజులు వాడిని కాపాడేవారు ఆ తెలంగాణలో చొక్కా పట్టుకొని బయట 10 రోజులు టంగుటూరుకి వెళ్ళి అన్ని అష్ట కష్టాలు పడ్డం ఎందుకు నువ్వు ఫస్ట్ డేనే ఇతను మోసం చేశాడు ఇంకా ఎస్కేప్ అయిపోయాడు అని తెలుసుకున్న రోజునే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకుంటే సిచ్యుయేషన్స్ మైట్ నాట్ బీన్ లైక్ దిస్ అప్పుడు కూడా నేను వెళ్ళి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అడిగాను సార్ నేను కంప్లైంట్ సిఐ గారికి ఇవ్వలేదు మేడం నేను ఇచ్చింది కమిషనర్ గారికి ఏకంగా మా తల్లి శవాన్ని నేను కళ్ళ ముందు పెట్టుకొని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆయన రాయదుర్గంకి రిఫర్ చేశారు అప్పుడు ఒకటే ఒక మాట చెప్పారు నువ్వు బాగా ఆలోచించుకోమ్మా కంప్లైంట్ చేయమంటే ఇప్పుడే చేసేస్తాను కానీ క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావు నాకు అర్థమవుతోంది ఆగి వద్దు లైఫ్ నాశనం అయిపోతుంది తనది అనేసి టంగుటూరు వెళ్ళాను నేను ఇక్కడ నుంచి అసలు మాట్లాడదాం ముందు మాట్లాడి చెప్దాం వింటాడా మనిషి నీ ఆస్తులకు సంబంధించి అరవింద్ బినామీగా కూడా ఉన్నాడు అనే మాటలు నేను విన్నాను అది ఎంతవరకు వాస్తవం అర్థం కాలేదు మేడం నీ ప్రాపర్టీస్కి సంబంధించి అరవింద్ ఒక మాట చెప్పాడు మనం వాళ్ళ అమ్మమ్మ గారు తనకి 1 కోటి రూపాయలు ఆస్తి రాసింది రాయలేదన్నాడు వాట్సాప్ ఓపెన్ చేసి ఏ డేట్ లో అరవింద్ కి పంపించాను అరవింద్ చూసి నాకు రిప్లై ఏమని పెట్టాడు అది మీరు చూడండి విజువల్స్ లో చూపించండి జనాలకి మీ అమ్మమ్మ ఆస్తులు అని పేరు మీద రాశారా నా పేరు మీద ఓకే అది మీడియాలో మొన్న నేను తన చెంప మీద కొట్టినప్పుడు అరవింద్ వాళ్ళ అమ్మమ్మ 1 కోటి రూపాయలు రాసింది అన్నారు కదా రాయలేదు అని చెప్పాడు అదే ఇంకో పాయింట్ కూడా రాశాడా అంత సీన్ లేదు అంత డబ్బులు నాకు అంత ఆర్థిక స్తోమత తనకు లేదు లేదు అని చెప్పాడు మరి ఎలా బ్రతికాడు ఇప్పుడు సరే మేడం నేనే ఒప్పుకుంటున్నాను సరే అసలు నేను రూపాయి కూడా పెట్టు మరి ఎలా బ్రతికాడు సరే రైట్ సహస్ర ఇప్పుడు ఆడపిల్లలకి ప్రస్తుతం ఆడపిల్లలకి రోజు చూస్తున్నాము రోజు నీలాగే స్కార్ఫ్లు కట్టుకోవడం టీవీలో కూర్చోవడం మంజుల ఇన్సిడెంట్ చూసాము పెళ్లి చేసుకున్నాం మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం వదిలేసి వెళ్ళిపోయాడు లేకపోతే అంతకుముందు వైజాగ్ అమ్మాయి కానివ్వచ్చు చాలా మంది ఇన్సిడెంట్స్ ఇప్పుడు అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉంటుంది ఒక తండ్రి ఆవేదన ఎట్లా ఉంటుంది వాళ్ళ గుండెల మీద తన్ని ప్రేమ కోసం ఈ పిచ్చి ప్రేమ కోసం పెళ్లి చేసుకుంటే ముగ్గురు జీవితాలు ఎలా నాశనం అయిపోయాయని కూడా మీరు చూసారు మనం అందరం చూసాము మన మాతిరాని ఇప్పుడు రిలీజ్ చేశారు ఇట్లా ఆడపిల్లలు తల్లిదండ్రుల సంపాదించిన డబ్బులు నీ విషయంలో ఇప్పుడు నువ్వు 78 లక్షలైనా నీ నుంచి వచ్చిన ఆస్తిపాస్తులైనా ఏవైనా కూడా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళు రక్తం చిందించి సంపాదించిన డబ్బుల్ని మీరంత అవలీలగా బాయ్ ఫ్రెండ్లకి
చేసే హక్కు ఎలా ఉంటుంది అని కూడా ఈ రోజు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అమ్మ. దీనికి మీలాంటి ఆడపిల్లల సమాధానం ఏంటి? ఒకటి మేడం, అదంతా మా అమ్మగారు నాకు ఇచ్చింది కూడా కదా, అందులో సగం నా డబ్బులు ఉన్నాయి. సరే, నీది కూడా రక్తమే కదా, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, అదే నమ్మకం పోతే. ఇప్పుడు డబ్బు పోయినందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు నమ్మకం నీకు ఫుడ్ పెట్టదు కదమ్మా. అదే కదా, ఇప్పుడు నువ్వు ఆకలితో అలమటిస్తున్నావు, ఒక 2 రూపాయలు నీ దగ్గర లేవు తినడానికి అంటే డబ్బు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా? ఒక ఆడపిల్ల తిన్నదా లేదా అని పట్టించుకోకుండా నేను ఎండలో కరకర మాడుతుంటే కూడా, కళ్ళు తిరిగిపోతుంటే, కూర్చుని లేవలేని పొజిషన్ లో నేను అక్కడ ఉంటే కూడా మనిషి చూస్తూ ఊరుకున్నాడు. చక్కగా తల్లితో వెళ్ళి ఇంట్లో బోన్ చేసి నన్ను రోడ్డు మీద ఈడిపించడానికి మేదర్ వాళ్ళని తీసుకొచ్చారు. నువ్వేం టెన్షన్ పడుకు, నీకు మేము ఉన్నాం, మీడియా మొత్తం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది, ఒక జర్నలిస్ట్ గా నేను సపోర్ట్ చేస్తాను, అలాగే నేను నీకు ప్రామిస్ చేస్తున్నట్టుగా సో ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ తో మాట్లాడతాం. శ్రీరెడ్డి ఇష్యూ చూశారు, సినిమా ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలన్నీ తను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పి సోషల్ యాక్టివిస్టులు సపోర్ట్ తీసుకుని దాని ఒక ఉద్యమంలా నడిపి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక కమిటీ తీసుకురావడానికి తను కారణమైంది. అదేవిధంగా ఏ అమ్మాయి కూడా ఈరోజు మోసపోకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఇట్లాంటివి జరగకుండా ఉండే ముందే మీరు అలర్ట్ అవుతే బెస్ట్ అన్నది నా ఒపీనియన్ ఖచ్చితంగా. అండ్ మీరు చూసారు కదండి సహస్ర ప్రేమ కథ, చాలా ప్రేమ కథలు మనం చూస్తూ వచ్చాము, ప్రేమించి మోసం చేయడమో లేకపోతే ఈ ఆన్లైన్ మోసాలు చూసాము, వాట్సాప్ చాటింగ్లు చూసాము, ఫేస్బుక్ ఎంగేజ్మెంట్లు చూసాము, ఫేస్బుక్ లో మాట్లాడుకుని లవ్ యూలు చెప్పుకొని పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లు పిటాకులైన విధానాన్ని చూసాము, చాలా రకాల ప్రేమలు మనం చూసాం. ఎన్ని ప్రేమలు ఉన్నాయో అంతే విధంగా ఆ మోసాలు కూడా ఉన్నాయి. ఈరోజు సహస్రలాగా ప్రతి అమ్మాయి కూడా ధైర్యం తెచ్చుకొని తన్ను కాపాడుకునే ఒక పరిస్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఇంత చదువుకుంటున్నారు, ఎంఏలు, పిహెచ్డీలు, బీకామ్లు, ఈరోజు బీటెక్లు, హై లెవెల్ డిగ్రీస్ పొందుతున్నారు, అన్ని విషయాల్లో అమ్మాయిలు ఫస్ట్ అని అంటున్నారు. ఈరోజు పైలట్స్ చూస్తున్నాము, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ ని చూస్తున్నాము, పొలిటీషియన్స్ ని చూస్తున్నాము, అన్ని ఫీల్డ్స్ లోనూ దూసుకుపోతున్న అమ్మాయిలు ఈ ప్రేమ అనే చిన్న వీక్నెస్ తో ఎందుకు ఇలా మోసపోతున్నారు అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మారిపోయింది. మిగతా విషయాలు అన్నిట్లో కూడా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు, లా పాయింట్లు మాట్లాడతారు, తల్లిదండ్రులు కానీ లేకపోతే తమని ప్రేమించే బంధువులు కానీ అన్నలు అక్కలు ఏది ప్రశ్నించినా కూడా మాకు అన్నీ తెలుసు, మేము అన్ని చేసుకోగలము, మా జీవితం మేము బతకగలము అని ఎదురు ప్రశ్నించే ఈ అమ్మాయిలు ఎందుకు ఈ ప్రేమ ప్రేమించి మోసపోతున్నారు, ఈ ప్రేమ దగ్గర ఎందుకు బలైపోతున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే ఇది పెద్ద చర్చగా మారింది. అండ్ అట్నీస్ తరపున నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను, సహస్రాకు న్యాయం జరిగేంత వరకు అట్నీస్ రిపబ్లిక్ టీవీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఈ డిబేట్ ఈ రోజుతోనే ఒక ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ గా, ఒక ఛానల్ పిఆర్పీ రేట్ ని పెంచుకోవడంలో భాగంగానే ఈ ఎపిసోడ్ ని నేను చూడడం లేదు. రేపటి నుంచి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు రోజు ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ అయినా, లేకపోతే టీడీపీలో పేరు మోసిన ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇక టీడీపీలో ముఖ్య వ్యక్తులైనా, కార్యకర్తలు ఎవరైనా సరే, ఎవరు అరవింద్ ని రక్షించాలి అని చూసినా కూడా ఇక్కడ ఎవరు హైదరాబాద్, పర్టికులర్ గా హైదరాబాద్ మహిళలు కానీ హైదరాబాద్ పోలీసులు కానీ దాన్ని సహించరని చెప్తున్నాను. ఎస్పెషల్లీ జర్నలిస్టులు, ఉమెన్ జర్నలిస్టులు సహించరని చెప్తున్నాను. ఎన్ని రోజులు ఈ అమ్మాయిలు మోసపోవడాలు, ఎన్ని రోజులు ఈ అమ్మాయిలకు వేధింపులు. ఈరోజు ఉమెన్ కి సంబంధించి చాలా చట్టాలు వచ్చాయి, హరాస్మెంట్ చట్టాలు కానివ్వచ్చు, పెళ్లికి ముందు, ప్రేమించేటప్పుడు ప్రేమకు ముందు తెలుసుకోవాల్సిన చట్టాలు, టీజింగ్ చట్టాలు కానీ, ఈ చీటింగ్ చట్టాలు కానీ చాలా ఉన్నాయి. వాటి గురించి ఎంతమంది అమ్మాయిలకు అవగాహన ఉంది అనేది మరో ప్రశ్న. అమ్మాయిలు దయచేసి చెప్తున్నానమ్మా, టీనేజ్, పర్టికులర్ గా ఈ ఏజ్ టీనేజ్ అనేది చాలా 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 డేంజరస్ ఏజ్. ఈరోజు బీటెక్లు,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించేస్తూ ఒక ఇండివిడ్యువాలిటీ ఫైనాన్షియల్ ఇండివిడ్యువాలిటీ తెచ్చుకున్న తర్వాత ఇక మేము అన్ని సాధించేసాం అనుకుంటూ ఒక భ్రమలో అమ్మాయిలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బ్రతుకుతున్నారు దయచేసి ఈ ఈ ప్రేమ అనే భ్రమలో పడిపోయి మీ జీవితాన్ని బుగ్గుపాలు చేసుకోవద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు సహస్ర కాదు రోజు ఏదో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ మనం టీవీలో చూస్తున్నాము అండ్ వాట్సాప్లో చూస్తున్నాము వెబ్సైట్లలో చూస్తున్నాము పేపర్స్లో చూస్తున్నాము పొద్దున్న లేచింది మొదలు అమ్మాయి మోసపోయింది అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేశాడు అమ్మాయి మీద యాసిడ్ దాడి చేశాడు లేకపోతే అమ్మాయిని చితగబాదాడు మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా అమ్మాయి మొత్తం బాడీ హూనం అయిపోయి ఒక అన్నతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన ఉదంతం కూడా మనం చూసాం దయచేసి అమ్మ మీరు ఎంత చదువుకున్నారు ఎంత ఫాస్ట్గా ఉన్నారు అన్నది కాదు సహస్ర ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తన డబ్బులు పోగొట్టుకుంది తన నమ్మకాన్ని పోగొట్టుకుంది తన ప్రేమను పోగొట్టుకుంది 4 సంవత్సరాలు అరవింద్ మీద పెట్టుకున్న ఒక అపురూపమైన బంధాన్ని పోగొట్టుకుంది ఇవన్నీ ఈరోజు అమ్మాయిని ఒంటరిగా ఈ ప్రేమ అనేది తనని ఈరోజు సమాజంలో ఒంటరిగా నిలబెట్టింది ఈరోజు స్నేహితులు హెల్ప్ చేస్తున్నారా లేకపోతే ఇతరులు హెల్ప్ చేస్తున్నారా టంగుటూరులో ఒంటరిగా పోరాటం చేస్తూ ఎండలో దీక్ష కూర్చుందంటే అంత కర్మ అమ్మాయిలకు అవసరమా అంటూ కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ నేను మాత్రం ఒక కమిట్మెంట్ తీసుకోబోతున్నాను అండ్ ఎట్ న్యూస్ రిపబ్లిక్ తరఫున బీయింగ్ ఎ జర్నలిస్ట్ ఐ వాంటెడ్ టు బి సో రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద గర్ల్స్ హూ ఆర్ బీయింగ్ సఫర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ చీటింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ